హలో గుడ్ మార్నింగ్ దుర్గా. టైం ఎంతైందంటే చాలా కాన్ఫిడెంట్గా 10 కూడా కాలేదని చెప్పింది. నేను అన్నాను అంత కాన్ఫిడెంట్గా 10 కూడా కాలేదన్నావు, 10 బాబోయింది, నువ్వు బెల్లగొట్టంగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి తీసేయాలన్నా. నువ్వు నీ ఇష్టంతో వస్తున్నావా, డ్యూటీకి ఎవరైనా బలవంతం మీద వస్తున్నావా? మనం ఎట్లయితే ఒట్టేస్తామో మామూలుగా రోజు ప్రామిస్ తీసుకుంటామో అట్లా నా ఇష్టంతో నేను డ్యూటీకి వస్తున్నాను, నా ఇష్టంతో నేను చదువు నేర్చుకుంటున్నాను, నా ఇష్టంతో సంగీతం నేర్చుకుంటున్నాను, గట్టిగా అనిపించేలా చెప్పు చెప్పు. అట్లా మెట్లెక్కేటప్పుడు కూడా చెప్పుకుంటారా? ఇక్కడ అర్థమైందా? గోడలకి చెవులుండి నానా రకాల హంగామాలు చేసేస్తున్నారు బయట, అర్థమైందా? నీ ఇష్టంతో నువ్వు డ్యూటీకి వస్తున్నావు కదా, చెప్పు. పెట్టకుండా చెప్పావనుకో గోడలన్నీ బయట చెప్పుకుంటాయి. వెల్కమ్ టు, నేను చెప్పినట్టు చెప్పు దుర్గా ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు జాక్ స్కూల్స్. గుడ్ మార్నింగ్ అండ్ స్కూల్స్. నేను జాక్ సార్ దగ్గర మ్యూజిక్, ABCDలు అన్ని నా ఇష్టంతో చాలా మంచిగా నేర్చుకుంటాను. నా పనే కాకుండా నాకు సార్ చదువు చెప్పి ఇంగ్లీషు సంగీతం నేర్పిస్తున్నందుకు నువ్వు ఒకవేళ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, చెప్పు. పని చేసి నీకు వచ్చిన పని వంట చేసి పెట్టి సార్కి కావాల్సిన ఫుడ్ వండిన తర్వాత ఆయన నాకు చదువు చెప్తున్నాడు, ఎంతో బాగా నేర్చుకుంటున్నాను నేను, సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని చెప్పాను నేను. చెప్పు, మంచిగా చెప్పు. కాదు, ఒక మంచిగా చెప్పు, కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పు. ఎవరైనా చూసే కూడా చెప్పు. మరి నీకు ఏమని కాదు, నువ్వు ఇట్లా ఇప్పటివరకు అక్షరాలు నేర్చుకున్నావు కదా ఇక్కడ దాకా ఇంగ్లీష్వి, నెక్స్ట్ సంగీతం కూడా నేర్చుకున్నావు కదా, గమ ప మ గ రి స రి గ ద ని స ని ద ప మ ప గ. చేసేటప్పుడు ఫోన్లు ఇస్తారా ఎవరికన్నా? ఇవ్వరు కదా. అయితే నేను ఫోన్ ఇవ్వడం తప్పు చేశాను నేను నీకు, కాబట్టి సారీ చెప్పు. ఓకే చెప్పు, తొందరగా కంటిన్యూ చేయి. ఎల్లు దగ్గర ఆపేసావు, ఎల్లు తర్వాత ఎమ్ రాలేదు. ఎం ఫర్ మ్యాంగో. నువ్వు ఎట్లా మర్చిపోతావు, నువ్వు చెప్పలేవు నాకు తెలుసు, అది నీ వల్ల కాదు, నీకు రాదు అది, నీకు అది రాదు, నువ్వు చెప్పలేవు. కాదు అది పోయింది, అది రాంగ్. ఏం కరెక్టే, దానిపైన రాంగ్ చెప్పావు. చెప్పు మళ్ళీ, నీకు వస్తే నువ్వు చెప్పలేవు నాకు తెలుసు, అది అది లవ్, లైఫ్, లిఫ్ట్, లయన్, లా. ఇప్పుడే చెప్పావు, ఇప్పుడే మర్చిపోయావు, ఎందుకంటే నీకు తెలుసు అది నువ్వు మర్చిపోతావని. దాని పేరు లా, ఎల్తో స్టార్ట్ అవుతుంది ఎల్, అది ఎం, దాని పక్కన నీకు రాదు, నువ్వు చెప్పలేవు. తొందరగా చెప్పు చూద్దాం. నంబర్ 9. నా నా నీ 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 నా నా నీ నీ నా నా నీ నీ నా నా నీ నీ నా నా నీ నీ ఎన్. నా టైం వేస్ట్ అవుతుంది ఎన్. మళ్ళీ ఒకసారి చెప్పుకో పైనుంచి చూద్దాం. హెచ్ అప్పుడే పోయింది, కాదు కాదు. నాకు తెలుసు కదా, అందుకే రోజు చెప్పాల్సి వస్తుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది. అవునా, నాకు తెలియదు.